మొన్న ఏపీలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక పార్టీ గెలుస్తుందని న్యూమరాలజిస్టులు ఆస్ట్రాలజిస్టులు కంఠాపదంగా చెప్పారు. కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది. దీనికి కారణాలు ఏంటి మరి? అంటే ఇలాంటప్పుడు శాస్త్రం మీద నమ్మకం పోవచ్చు, అసలు నమ్మొచ్చా ఈ శాస్త్రాలను అనేది మాకు కొంచెం వివరంగా చెప్పండి. ఒక అద్భుతమైన విషయం అడిగామమ్మ. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, రాజ్యాంగం రాసి బయటకు వస్తూ ఇంతకుముందు నాయకులు రాణుల కడుపుల్లోంచి పుట్టేవాళ్ళు, రాజులు రాణుల కడుపుల్లోంచి రాజులు పుట్టేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, బ్యాలెట్ బాక్సుల్లోంచి నాయకులు పుడతారు అని చెప్పారు. రాజు అంటే ఒకడే ఉంటాడు, ఆడి జాతకం చూసి ఇటు రాజు అవడానికి పనికి వస్తాడా పనికిరాడా చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు ఇదేంది, ప్రజాస్వామ్యం. ఒక పార్టీ నుంచి 175 మంది, ఇంకో పార్టీ నుంచి 175 మంది పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ నాయకుడిని బేస్ అవుతున్నారు. వీళ్ళే కాదు కదా నాయకులు, వీళ్ళే కాదు కదా, ఒక ముఖ్య ఇటు అయ్యే ముఖ్యమంత్రి, ఇటు అయ్యే ముఖ్యమంత్రిని తీసుకొని వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారు లేదా ముఖ్యమంత్రి అవ్వరు అనేది డిసైడ్ చేసి చెప్తున్నారు. ఈయనకి జాతకం, వీళ్ళిద్దరికి జాతకం బాగుండుండొచ్చు, కానీ మిగిలిన 174 మంది ఉన్నారుగా, ఇటు కూడా ఇటు 174 మంది ఉన్నారు కదా, వీళ్ళ జాతకాలు బాగాలేవు అనుకోండి, ఆటోమేటిక్గా రివర్స్ అయిపోయింది కదా. ఇక్కడ ఆస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టులు చేసిన చిన్న తప్పు పొరపాటు ఏంటంటే, 175 మందిని ఎంక్వైరీ చేయాలి, 175 మంది జాతకాలు, 175 మంది న్యూమరాలజీ, 175 మంది ఇయర్ నెంబరు చెక్ చేయాలి, అలానే ఇలా 175 మంది కూడా చేయాలి. ఈ కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక చోట, ఇప్పుడు సపోజ్ పిఠాపురం ఉన్నది, పవన్ కళ్యాణ్ గారి జాతకం చూడాలి, అవతల వాళ్ళ జాతకం చూసి వీళ్ళిద్దరిలో ఎక్కువగా రాజయోగం ఎవరికి ఉందో చూడాలి. ఓకే, ఇలా 175 మంది వీళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వరు, వీళ్ళు ఇంటర్వ్యూ చేయలేరు కదా. అందువల్ల ఓన్లీ ఒక నాయకుడిని బేస్ చేసుకొని ఈ పార్టీ గెలిచింది లేదా ఈ పార్టీ గెలిచింది అని చెప్పేశారు. అది పొరపాటే కదా. మరి ఆటోమేటిక్గా 175 మందికి రాజయోగం ఉందా లేదా, ఇటు 175 మందిని చూసి కంపేర్ చేయాలి. కానీ తెలియదు కాదు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఎవరు, కొంతమంది ఇప్పుడు నేనే ఉన్నాను, చెప్పకూడదు. వీళ్ళు చేస్తుంది ఏంటంటే, ఊరిని ఫ్లూక్ లో చెప్పేద్దాం, ఒకవేళ గెలిచింది అనుకో, అబ్బా నేను చెప్పాను అని చీకట్లో రాయి. ఒకవేళ ఓడిపోయింది అనుకో, నేను ఇంకా జ్యోతిష్యం చెప్పడం మానేస్తాలేండి. ఇలా అంటే శాస్త్రం ఎట్టపోయినా వీళ్ళకి పర్ల, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పేరు రావాలి. శాస్త్రాన్ని నమ్ముకున్నప్పుడు దాన్ని గౌరవించాలి, కానీ ఇదేం పద్ధతి ఇలా చేస్తున్నారు. నేను అందుకనే నేను అనేది ఏంటంటే, ప్రజలందరూ అయ్యో ఇలా జరిగింది, ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదేమోనని చెప్పి అపోహ పడొద్దండి. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా నేను. ఇక్కడ వీళ్ళు 175 మందిని చెక్ చేయలేదు, ఇటువైపు 175 మందిని చెక్ చేయకపోవటం వలన అలా జరిగింది. కానీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. ఎలానో చెప్పనా, ఒక నాయకుడిని తీసుకొని ఈయనకి రాజయోగం ఉంది అన్నారు, ఆయన గెలిచాడుగా, ఆయన ఎమ్మెల్యే అయ్యాడుగా, అంటే ఆయనకి రాజయోగం ఉందిగా, ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఎమ్మెల్యేగా అయితే అయ్యాడుగా, ఏదో ఒకటి అయితే గెలిచాడుగా. ఇప్పుడు ఒక ఊరికి ఆయన రాజేగా, అంటే ఇతని వీళ్ళు పరిశీలించిన ఇద్దరు జాతకాలు పరిశీలించిన దాని మీద వాళ్ళు మంచి కరెక్టే చెప్పారు, మిగిలిన వాళ్ళని చూడకపోవటం వలన ఇలా పొరపాటు పడ్డారు. సో ఇక ముందు ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక ముందు ఓన్లీ ఇలా ఒకళ్ళ జాతకం చూసి నిర్ణయిస్తే దాన్ని కరెక్ట్ అనుకోవద్దు. అలా కరెక్ట్ అనుకుని ఈ బెట్టింగ్లు పెట్టి జీవితాలు పాడు చేసుకోవద్దు. ఇలా 170 ఎవరైనా ఇలా చెప్పగానే, ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఫలానా అతను గెలుస్తాడండి అనగానే, మీరు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి 175 మంది ఎమ్మెల్యేల జాతకాలు చెక్ చేశారా అని అడగాలి. చేయలేదన్నానుకో, అది ఫేక్. రెండు పార్టీలకే అంతే. అలా చూడటమే కాకుండా మీరు అనొచ్చు, ఇప్పుడు ఒకసారి ఒక సంవత్సరం ఒక పార్టీ వాళ్ళు గెలిచారు, అదే ఎమ్మెల్యే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు ఓడిపోయాడు, ఎందుకంటే వాళ్ళ ఇయర్ నెంబర్ మారిద్ది, జాతకం మారదు. ఇప్పుడు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ జాతకం ఉంటుంది, కానీ ప్రతి సంవత్సరం ఇయర్ మారిద్ది కదా, డేటు మంత్ ఇయర్ కలిపితే ఇయర్ ఏమొచ్చింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఇప్పుడు నడిచేటువంటి నెంబర్ కనుక రాంగ్ నెంబర్ ఉంటే డెఫినెట్గా ఓడిపోతారు. ఇప్పుడు ఉండేటువంటి నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, సపోజ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2 అనుకోమ్మా, ఇప్పుడు ఇయర్ నెంబర్ కూడుకుంటే కూడా 2 వస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ డెస్టినీ 5 అనుకో, ఇప్పుడు కూడా ఇయర్ నెంబర్ కూడుకుంటే 5 వస్తే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇయర్ నెంబరు 5 వచ్చింది ఈ ఇయర్లో, వారు పుట్టింది 20వ తారీఖు 4వ నెల 1950, అంటే డేట్ ఆఫ్ బర్త్ 2, వారి డెస్టినీ 3,
రెండు మూడు కలిపితే ఎంతమ్మా? ఐదు. ఇప్పుడు వారి ఇయర్ నెంబర్ 5. సో ఆటోమేటిక్గా ఆయనకు కలిసి వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారు, ఇలా డెవలప్ అవుతున్నారు. అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకుముందు ఓడిపోయినప్పుడు వాళ్ళ ఇయర్ నెంబర్ కలవలేదన్నమాట. మరి ఇప్పుడు మీరు ఒక్క మాటలో చెప్పేశారు కదా చంద్రబాబు నాయుడు గారి నెంబర్ ని బట్టి గెలిచారని. మీరు 175 మంది ఎమ్మెల్యేల జాతకం చూడలేదు? వీరి యొక్క ఇప్పుడు ఉన్నదానిలో వీరి యొక్క జాతకం బాగా ఉంది, మిగిలిన పార్టీలో మిగిలిన 175 మంది జాతకాలు కూడా బాగున్నాయి, అందువల్ల వీళ్ళు అయ్యారు. అలానే జగన్ ఇటు చూసుకున్నా జగన్ గారు కూడా గెలిచారు కదా, కానీ మిగిలిన ఎమ్మెల్యేల యొక్క ఇయర్ నెంబర్లు మిగిలిన వాళ్ళ యొక్క జాతకాలు బాగాలేవు, అందువల్ల ఇక్కడ ఈ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే నేను అనేది మీ అందరికీ అవగాహన ఏమిస్తున్నాను అంటే, అన్ని కరెక్ట్గా ఇద్దరిని ప్రతి నియోజకవర్గంలో ఇద్దరిని చెక్ చేసుకోకుండా ఊరినే ఫ్లూక్లో చెప్పేస్తే, చూశాను నేను చెప్పాను గెలిచింది, చూశాను నేను చెప్పాను గెలిచింది అని ఉట్టి మాటలు. ఒక ఆయన అయితే ఎవరో ఇట్లా దండం అని ఇట్లా దండం తిప్పుతున్నాను, ఇట్లా ఇట్ ఇట్ట దండం తిప్పి ఫలాన వాళ్ళకి ఇంత మెజార్టీ, ఫలాన వాళ్ళకి ఇంత మెజార్టీ అని మెజార్టీలు కూడా చెప్పేశాడు. ఎట్లా అంటే నేను దేవుడితో మాట్లాడుతున్నాను అన్నాడు. నేను కేసీఆర్కి తెలంగాణ కూడా నేను చెప్పాను అలా జరిగింది అన్నాడు. ఇదంతా ఫ్లూక్లో చెప్పడాను. మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు జరగాల అంటే దేవుడు తప్పు చెప్పాడా? అంటే మనకి అసలు ఈ దేవుడితో మాట్లాడటం అనేది జరగలేదన్నమాట ఈయన, అంతే కదా? లేకపోతే దేవుడు అబద్ధం చెప్పడు కదా. ఇలా చేస్తూ ఉండటం వల్ల ఇలా జనానికి ఒక అవగాహన తప్పి అయ్యో ఇదంతా నెగిటివ్ ఏమో అనుకుంటారు. అలా శాస్త్రాన్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా అందరిని కనుక్కొని అందరి జాతకాలు అందరి ఇయర్ నెంబర్లు తీసుకొని కరెక్ట్గా రిజల్ట్ ఇస్తే శాస్త్రానికి వాల్యూ వస్తుంది, మనం చెప్పినటువంటి మన మాటకు కూడా వాల్యూ రావడం జరిగింది. కాబట్టి అలా చెప్పిన వాళ్ళ యొక్క రిజల్టే తీసుకోండి. నమస్కారం. నమస్తే.